बहुत से क्रिंकर आला उच्चे टाइम है इनसे सर आयने पीपी वीरेंद्र आयन मन पक्के लेपोतुंटे पुलि पक्कन पोतनट्लेदु ఏంటి ఇంత లేటు జడ్జి రావడానికి ఇంకా వన్ మినిట్ టైం ఉంది కేసు ఎప్పుడు చదువుతారు ఎప్పుడు వాదిస్తారు చిన్న రిపేర్ చేసి వచ్చాను అయినా చదవాల్సింది కేసుని కాదు మొత్తాయిని ముద్దాయిని తీసుకురండి వీరేంద్ర ప్రొసీడ్ యువర్ ఆనర్ సిద్ధార్థ్ అనే ఈ ముద్దాయి భార్య అంజలి గత నెల 21వ తేదీ రాత్రి సుమారు 10 హత్యకు గురైంది అదే రోజు రాత్రి 11 కూతురు చూద్దాం ఊరు నుంచి వచ్చిన అంజలి తల్లి పద్మ తను ఎన్నిసార్లు తలుపుకొట్టిన తెరపోయేసరికి ఆవిడ ఎప్పుడింటికొచ్చినా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అంజలి ఇచ్చిన రెండో కీతో తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది అంజలి బెడ్రూమ్ తలుపు లాక్ చేసింది ఆ గదిలోంచి రక్తం రావటం గమనించి అల్లుడైన ఈ సిద్ధార్థకి ఫోన్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటం వల్ల భయపడి పోలీసులు ఫోన్ చేసింది అప్పుడే డీసీపీ నాయక్ పోలీసులతో వచ్చి తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు అప్పటికి అంజలి చనిపోయింది ఆయన కేసు వాదిస్తుంటే ఎక్కడో మేకలు కొట్టిన సౌండ్ వస్తుందని సార్ అది నా గుండె చప్పుడురా ఇది పోలీసులు డోర్ ఓపెన్ చేసినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్ ఈ కేసులో కోర్టు ముందున్న అతి ముఖ్యమైన ప్రాథమిక సాక్ష్యాలు రెండు ఒకటి పోస్ట్మార్టం రిపోర్ట్ రెండు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ ఇంటి కాంపౌండ్లో 4 వ్యక్తులు 7 ముద్దలే దొరికాయి ఒకటి ఈ ముద్ద ఇది రెండోది ఇతని భార్య అంజలిది మూడోది ఆమె తల్లిది నాలుగోది వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిది సో అకార్డింగ్ టు ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఈ నలుగురు వేలు ముద్రలు తప్ప ఐదోవాడు లేడు అనేది క్రిస్టల్ క్లియర్ ఫ్యాక్ట్ ఒకవేళ ఉండుంటే